రైతన పండించిన పంటకు గిట్టుబాటు ధరేమో కానీ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను పిఎస్సిఎస్ ఐకేపి సెంటర్ల నిర్వాహకులు నిట్ట నిలువున దోపిడీ చేస్తున్నారు. పిఎస్సిఎస్ చైర్మన్లు సభ్యులు మిల్లర్లు అధికార పార్టీ అండదండలతో రైతుల సొమ్మును అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. నిన్న చేర్యాల నేడు నాచారం రేపు ఇంకెన్నో మరెన్నో ఇలా కేసీఆర్ సొంత జిల్లాలో రైతులను నిండా ముంచుతున్న ధాన్యం ధందాపై ఏపీఎన్ ప్రత్యేక కథనం. వారెవ్వరూ రైతులు కాదు. ఆరుగాలం శ్రమించలేదు, దుక్కి దున్నలేదు, విత్తనాలు చల్లలేదు, అయినా వారి ఖాతాల్లో లక్షలకు లక్షలు ధాన్యం డబ్బులు జమయ్యాయి. దీని వెనుక భారీ కుంభకోణమే జరిగింది. ఇది నిన్నటికి నిన్న చేర్యాల పిఎస్సిఎస్ లో వెలుగు చూసిన ధాన్యం దందా. తాజాగా వర్గల్ మండలం నాచారం ధాన్యం కొనుగోలు సెంటర్లో రైతుల వద్ద నుండి ఎలాంటి ధాన్యాన్ని సేకరించకుండానే నేరుగా ధాన్యాన్ని మిల్లుకు తరలించిన బైనం. సిద్దిపేట జిల్లాలో ధాన్యం దందా ఎంత యథేచ్ఛగా సాగుతుందో చెప్పకనే చెబుతోంది. ఈ వ్యవహారంలో అవగాహన లోపమే తప్ప ఎక్కడా అవినీతి జరగలేదని అధికారులు చెబుతుండడం ఈ దందాలో వారి పాత్రపై అనేక అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు, పిఎస్సిఎస్ పాలక వర్గాలు, అధికారులు కుమ్మక్కై ధాన్యం సేకరించకుండానే ట్రక్ షీట్లు జారీ చేసి అక్రమాలకు తెరతీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని ధాన్యం కోతల పేరిట రైతుల వద్ద ధాన్యం తీసుకుని రైతుకు ట్రక్ షీట్ రసీదు ఇవ్వకుండా ఇష్టారీతిన నిధులను దోచేస్తున్నారు. రైతుల నుండి దోచుకున్న వడ్లను బినామీ రైతుల పేరిట ఖాతాలు తెరిపించి వారి అకౌంట్లలో పడేలా చేస్తూ కొందరు పిఎస్సిఎస్ చైర్మన్లు మిల్లర్లు ఒక్కో సీజన్లో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం కొల్లగొడుతున్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో సునిశ్చిత దృష్టి సారించాల్సిన పిఎస్సిఎస్ చైర్మన్లు సీఈఓలు సైతం అవినీతి కథాంశంలో తమ పాత్రను విస్తృతంగా పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రక్ షీట్ మాయాజాలంపై విచారణ చేపట్టిన పిఎస్సిఎస్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శంకర్ సైతం అక్రమార్కులకు వంతపాడేలా మాట్లాడడం విడ్డూరంగా కనిపిస్తోంది. మొత్తం మీద సీఎం సొంత ఇలాకాలో ధాన్యం కొనుగోల్ మాల్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు పక్షపాత ప్రభుత్వంగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతులు దగాగురవుతున్నారు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, అధికారులు, డైరెక్టర్లు వీరంతా కుమ్మక్కై రైతుల దగ్గర నుంచి అధిక మొత్తంలో తరుగు పేరిట సేకరించి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు. ఇప్పటికీ అటు చేర్యాల్లో కావచ్చు, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కావచ్చు, ఇలాంటి సంఘటనలు వెలుగు చూసిన అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మొత్తంగా అధికార పార్టీ నేతల అండదండలు, అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం అంతా జరుగుతున్నట్టుగా ఆరోపణలు గుప్పమంటున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారానికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది, అసలు దోషులకు శిక్ష పడుతుందా చూడాలి. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.